చాలామందికి నేను తెలుసు. నాదిగిరిది పరిచయం ఎలా అయింది అనేది గిరి ఆల్రెడీ మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాడు. చిన్నప్పటి నుంచి అందరికీ మూవీస్ అంటే క్రేజ్. అంటే మేము 79 ఆ టైంలో ఉన్న ఏజ్లో మిగతా ఎంటర్టైన్మెంట్స్ లేవు, ఏదన్నా మూవీయే. మూవీ చూడటం, దాని గురించి కామెంట్ చేయటం, దాని గురించి మాట్లాడటం, దాని గురించి చెప్పటం. బాగాలేనప్పుడు యో సింతేనా అని అంటాం, ఏంటి బాగాలేదు అనుకోవటం. మనకు అప్పటి నుంచి కొంచెం ఉండేది ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తున్నప్పుడు, ఒక మూవీ ఇలా ఉంటే బాగుండేది, అలా ఉంటే బాగుండేది, ఇలా చేస్తే బాగుంటుంది, ఎందుకు ఇలా చేయకూడదు, అలా ఎందుకు చేయకూడదు అని డిస్కషన్స్లో ఉండేవి. యాజ్ అ ప్రొఫెషన్లో ప్రోగ్రెస్ అవ్వటం, పీజీ అవ్వటం, తర్వాత రీసెర్చ్ చేయటం, తర్వాత అవార్డ్స్ తీసుకోవటం, అలా బిజీ అయిన తర్వాత గిరితో పరిచయం అయింది. గిరిని యాజ్ ఈ సెడ్ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసాము. ఈజ్ గివెన్ లైఫ్, ఇట్స్ మై జాబ్ అండ్ ఎడిట్, గాడ్స్ గ్రేస్ అండి. ఆ తర్వాత ఒక స్క్రిప్ట్ గురించి డిస్కషన్ జరిగేవి యాజ్ అ ఫ్రెండ్ కాబట్టి. ఆ స్క్రిప్ట్ చెప్పిన తర్వాత ఒక మంచి మధ్యతరగతి ఫ్యామిలీస్, ఒక ఎలివేషను, ఒక ఫాదర్స్ అండ్ రిలేషన్షిప్ అయితేనేమి, ఒక పోలీస్ వ్యవస్థలో ఉన్న ఒక చిన్న థింగ్స్ ఏంటనేమి, మంచి కామెడీ యాంగిల్ కానీ ఉన్నాయి. ఉన్నప్పుడు గిరిని నేనే అన్నాను అనమాట, మరి మీరెందుకు హీరోగా చేయకూడదు దీని విషయంలో, చేస్తే బాగుంటుంది కదా అంటే, సార్ ఇంకా నేను అది డిసైడ్ అవ్వలేదు ఎలా చేద్దాం. నువ్వు చేయబ్బా, ఉంది అందులో ఏముంది ప్రాబ్లం, మనం చేయొచ్చు కదా, ప్రాబ్లం ఏముంటుంది అని చెప్పాను. ఆ తర్వాత బడ్జెట్ డిస్కషన్ వచ్చింది. నేను అన్నాను, ఐ విల్ డూ, నేను మీ వెనక ఉన్నాను, మీకు ఎందుకు వరి అవుతారు, యూ జస్ట్ గో హెడ్, మనం చూద్దాం, బెస్ట్ ప్రోడక్ట్స్ ఇద్దాం. ప్రోడక్ట్ మంచిదైనప్పుడు లేదా క్వాలిటీ మంచి సినిమా వచ్చినప్పుడు జనాలు ఆదరిస్తారు, అది ఎన్నోసార్లు రుజువు అయింది మనకి. మంచి సినిమాలు వచ్చినప్పుడు అది చిన్న సినిమా పెద్ద సినిమా అని చూడడానికి ఉంటూ, మంచి సినిమానా కాదా, ఎవరైనా చూసేది మంచి సినిమానా కాదా, దట్ ఈస్ వాట్ ద పీపుల్ విల్ సీ. అదే నేను చెప్పాను, గో హెడ్ అన్నాను. గత 6 మంత్స్ నుంచి ఈ ప్రాజెక్ట్స్ మీద ఉన్నాం. 6 మంత్స్లో రకరకాలుగా వెళ్ళాము. ఆ తర్వాత అర్థమైంది మూవీ తీయడం అంటే ఎంత కష్టం, ఎంత కష్టపడతారు, 24 డిపార్ట్మెంట్స్ ఎంత ఇబ్బంది పడతారు, ఎన్ని రెయిన్బోలు కష్టపడతారు అనేది అర్థమైంది. కొన్నిసార్లు సీన్ క్లిక్ అవ్వకపోతే ది గో అండ్ డూ వర్క్ అనమాట. సెకండ్ షెడ్యూల్, థర్డ్ షెడ్యూల్, నైట్ 3-4 ఐస్ జస్ట్ వండర్డ్ అనమాట. కష్టపడితే డాక్టర్సే చాలా కష్టపడతారు అనుకునేవాడిని, బట్ ఈవెన్ మూవీలో ది పీపుల్ ఆర్ డూయింగ్ వెరీ వెల్. అంటే యాజ్ ఏ నేను కొత్త ప్రొఫెషన్కి, మనం ఏదైనా మూవీ కొంత బాగాలేకపోయినా ఇమీడియట్ క్రిటిసైజ్ చేస్తాం, ఎందుకు ఇలా చేశారు, ఏం చేశారు, కానీ ఎంత కష్టం ఉంటుంది అని వెనుక. ఒక మూవీ రావాలంటే ఎంత కష్టపడాలి, ఎంతమంది టీమ్ మెంబర్స్, 150-200 మెంబర్స్ కష్టపడితే ఒక మూవీ ప్రోడక్ట్ వస్తుంది, దాని 2 నిమిషాల్లో జనాలు జడ్జ్ చేసి పడేస్తారు. సో నేను అనేది ఏంటంటే, ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇండస్ట్రీ అండి. తెలుగు ఇండస్ట్రీ విషయంలోకి వస్తే నేను వచ్చిన తర్వాత చాలామంది చెప్పారు, ఏం డాక్టర్ గారు మీరు ఇలా వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు, దోసేస్తారండి బాబు మిమ్మల్ని, అసలు మిగలనీరు, అసలు నథింగ్ అని చెప్పారు. బట్ గిరి లాంటి వ్యక్తిని నేను నమ్మి వచ్చాను యాజ్ ఈజ్ ఫ్రెండ్. వచ్చిన తర్వాత ఒకటే విషయం, మనకి మంచి వాల్యూస్, మంచి దృక్పథంతో, ఒక మంచి ప్యాషన్తో మనం వెళ్ళగలిగితే మంచి వాల్యూస్ పీపుల్ దొరుకుతారు, మంచి పీపుల్ దొరుకుతారు. మీరు ఏంటో మీరు పబ్లిక్ చెప్పగలగారు, మీ టీం చెప్పగలగారు, మీ టీం లీడ్ చేయగలగారు. మీకేం కావాలి, మీ సినిమా ఇది కావాలా, ఇంకా వేరే యావగేషన్స్ ఏమైనా ఉన్నాయా, లేదా సినిమానే తీద్దామని వచ్చారు, సినిమా తీద్దామని వచ్చినప్పుడు డెఫినెట్గా విల్ గెట్ ద బెస్ట్. మీకు సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు మనకు అర్థమవుద్ది, ఈ సబ్జెక్ట్ మనకు బాగా క్లిక్ అవుద్దా అవదా, ఆ మాత్రం సెన్స్ లేకుండా మనం చేయాలనుకుంటే కష్టం. అది అలా చేస్తా చేశానండి. బట్ తెలుగు ఇండస్ట్రీ ఈజ్ గుడ్ ఇండస్ట్రీ అండి. నేను అనేది ఏంటంటే, మన భారతదేశంలో అవుట్ ఆఫ్ మొత్తం క్యాలిక్యులేషన్స్ చేసినట్లయితే తమిళ్ ఫస్ట్, హిందీ వుడ్ దాదాపు 49% తీసుకుంటే 19% తమిళ్ ఇండస్ట్రీ ఉంది. అన్ని లాంగ్వేజెస్ కలిపితే 14% ఉంటే ఒక తెలుగు పర్సెంట్ మాత్రమే 17% క్యాచ్ చేయగల కెపాసిటీ ఉంది. అంత మంచి ఇండస్ట్రీకి నేషనల్ అవార్డు రావడానికి తన్నుకుంటున్నారు, లేదా మనం ఒక లెవెల్ పంపించుకోవడానికి తన్నుకుంటున్నాం. అంత ఇబ్బంది ఎందుకు మన ఇండస్ట్రీకి? నేను కొంచెం తెలుగు భాష అభిమాని. నేను అనుకునేది ఏంటంటే, మనం ఎందుకు మంచి సినిమాలు తీయడం మొదలెట్టకూడదు? ఎవరో తీయమని సలహాలు చెప్పడం వేరు, మనం దిగటం వేరు. ఫస్ట్గా ఒక చిన్నగా ఇది చేయాలని చెప్పి సప్తగిరితో, సాయి సైలెడ్ సినిమాటిక్ క్రియేషన్స్తో ల్యాండ్ అయ్యామండి. మంచి జరిగింది. ఈ 6 మంత్స్ జర్నీ ఇస్ వెరీ హ్యాపీ. సాంగ్స్ విషయంలో ఫస్ట్ సాంగ్స్ విన్నాను, విన్న తర్వాత క్వాలిటీ విషయంలో మాట్లాడాము. దెన్ యాజ్ ఈ అరుణ్ చెప్పినట్టుగా కూర్గ్లో తీద్దామా, బెంగళూరులో తీద్దామా, నేనే పుష్ చేశాను. అది కాదండి, క్వాలిటీ ఉండాలి, మంచి సీనరీస్ ఉండాలి, స్టాండర్డ్స్ నిలబడాలి. మనం ఈ తెలుగు సినిమాని నేను 3 రాష్ట్రాల్లో చదువుకున్నాను, మహారాష్ట్రలో, కర్ణాటకలో, తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్లో. మన తెలుగు ఇండస్ట్రీ గురించి జనాలు ఏం మాట్లాడుకుంటారు? నేను కర్ణాటకలో చదివేటప్పుడు గరణబుల్లోడు అక్కడ 100 డేస్ ఆడింది. ఎందుకు ఆడింది? వాడికి లాంగ్వేజ్ కూడా రాదు. చూశారు, జనాలు ఎంజాయ్ చేశారు, 100 డేస్ ఆడిచ్చేశారు. ఓహో, అలా ఉన్న ఇండస్ట్రీని మనం ఎంత స్టాండర్డ్లు చూపించాలి, ఏ విధంగా మన సినిమాని చూపించాలి, ఎలా ప్రొజెక్ట్ చేయాలి? దెన్ ఐ సెడ్, లేదండి రామప్రసాద్ గారు, మీరు ఇలాగే తీయండి, ఎక్స్పెండిచర్ మీరు ఆలోచించద్దు. కొంత మైథలజిక బిట్ అయితేనేమి, క్వాలిటీ విషయంలో అయితేనేమి, ఫైట్స్ విషయంలో అయితేనేమి, సాంగ్స్ విషయంలో అయితేనేమి. బుల్గానీని బాగా ఇబ్బంది పెట్టాము సాంగ్స్ విషయంలో, 10 సార్లు అయినా తిప్పించుంటాం, ఇది కాదు ఇది కాదు ఇది కాదు.
అలా సాంగ్స్ కూడా పోలాండ్ మొత్తం పోలాండ్ దేశంలో అక్కడ వాళ్ళు గవర్నమెంట్ అయితేనే వాళ్ళు చేసిన సపోర్ట్ కూడా థ్యాంక్స్ అండి. వాళ్ళు చాలా బాగా సీనియర్ క్యాచ్ చేశారు రాంప్రసాద్ గారు. అరుణ్ గారు మంచి కథ లీడ్ చేశారు. ఇంకా సప్త గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈజ్ బోర్న్ కమెడియన్ అండ్ ఈజ్ వెరీ గుడ్ ఎనర్జీ అండి. ఆయన దగ్గర ఉంటే యూ విల్ గెట్ మ్యాక్సిమం ఎనర్జీ పాజిటివ్. ఎప్పుడు చూసినా పాజిటివ్గా మాట్లాడతాడు, ఎందని పుష్ చేస్తాడు, టీం డల్గా ఉన్నప్పుడు పుష్ చేసుకొస్తాడు. సో చాలా బెస్ట్ సినిమాని ఇచ్చాను అనుకుంటున్నాను సార్ ఈరియాకు. నేను చెప్తున్నాను, యూ జస్ట్ వాచ్ ద మూవీ. ఇట్స్ ఎ డాక్టర్స్ మూవీ. ఒక డాక్టర్ ఒక పేషెంట్ కోసం అయితే తపన పడతాడు, ఒకటి ఇలా చేస్తాడు, ఒక బెస్ట్ అవ్వాలని ప్రయత్నం చేస్తాం. అదే ప్రయత్నం నా మూవీలో చేశాను. ప్రతి యాంగిల్ ఒక అశ్లీలత కానీ, ఒక డబుల్ మీనింగ్స్ కానీ, ఒక ఫ్యామిలీతో ఇబ్బంది పడే సిచ్యువేషన్ సీన్స్ కానీ ఈ మూవీలో లేవు. ఎవరు చూసినా ఫ్యామిలీతో వెళ్ళగలగాలి, ఫ్రెండ్స్తో వెళ్ళగలగాలి, హ్యాపీగా నవ్వుకొని. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ యొక్క సెంటిమెంట్స్ని ఇంకా మన దాంట్లో ఉన్నాయి, ఎవరు మర్చిపోలే. కొంచెం వాట్సాప్ ఫేస్బుక్ వల్ల కొంచెం దూరం అయ్యామేమో కానీ ఇంకా వాల్యూస్ ఉన్నాయని చూపించగలిగే సినిమా ఇది. దాని చుట్టూ మనల్ని కాపాడుతున్న పోలీస్ వ్యవస్థలో ఉన్న లోటుపాట్లు కానీ, వాళ్ళు పడే ఇబ్బందులు కానీ ఈ సినిమాలో నేను హైలైట్ చేశాను. బడ్జెట్ కొంచెం ఎక్కువైనా ఇబ్బంది రాలేదు, బట్ ఐ సీన్ ద ప్రోడక్ట్ ఈజ్ గుడ్. ఎప్పుడైతే పబ్లిక్ ముందుకు వస్తుందో అప్పుడు డెఫినెట్గా దాని వాల్యూ నిలబడుతుందని అనుకుంటున్నాను. ముఖ్యంగా కొంతమంది వ్యక్తులకు నేను కృతజ్ఞత తెలుపుకోవాలి ఈ మూవీ ఎక్సలెంట్గా రావడానికి. ఫార్మోస్ట్ మై బెస్ట్ ఫ్రెండ్ సప్తగిరి ఈజ్ ఆల్వేస్ దేర్. ఆ తర్వాత శకలక్ శంకర్ అయితేనేమి, మన శివాజీ షిండే గారు, పోసన్ కృష్ణమూర్తి గారు, సుమ గారు, అంతకంటే ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్లో నిలబడి ఎప్పుడు పుష్ చేసిన శివప్రసాద్ గారు ఎంపీ గారు కానీ, మళ్ళీ రామ్ప్రసాద్ గారు ఈజ్ ద బెస్ట్ ఆఫ్ మైన్ అండ్ బ్యాక్ బోన్ అండి. లిటరల్గా చెప్పాలంటే అంత ఎక్స్పీరియన్స్ పర్సన్. ప్రతిసారి టీం ఒకవేళ డిప్రెస్ అయినా ఈజ్ పర్సన్ ఈజ్ కీడ్ అనమాట. ఆ తర్వాత అబుల్ గానీ, రామ్ప్రసాద్ గారు, మన అరుణ్ పవార్ గారు, మళ్ళీ బ్యాక్లో ఉండే ప్రొడక్షన్ మేనేజర్స్ బాలగోపాల్ గారు అయితేనేమి, భిక్షపతి లక్ష్మణ్ గారు, మళ్ళీ ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ మన కిరణ్ గారు అయితేనేమి, సినిమాటోగ్రాఫర్ బాన గారు కానీ, మళ్ళీ మనిషి కాస్ట్యూమ్ డిజైనర్స్ మళ్ళీ రాజా కానీ, మళ్ళీ గోపాల్ గారు కానీ, రకాలుగా చాలామంది ఉన్నారు. ఎవ్రీబడి ఈజ్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్. ఐ హోప్ ద ఫస్ట్ లుక్ మీరు ఎంజాయ్ చేస్తుంటారు. క్వాలిటీ ఇస్తున్నాను, జస్ట్ సీ అండ్ వాచ్ అండ్ విష్ మీ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీలో ఎవరు కోటి షోర్డు, ఒక్క ఐడియా ఇవ్వండి, కోటి గెలవండి. ఒక్క ఐడియాకి కోటి ఇస్తున్నాడంటే దీని వెనక ఏదో పెద్ద ఐడియా ఉండి ఉంటుంది. నేను చదువుకోవడానికి వెళ్తున్నాను, చదువుకోవడానికి మాత్రమే వెళ్తున్నాను.